హాయ్. సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పేపర్ 2లో సో పంచాయతీరాజ్ యాక్ట్ చెప్పుకుంటున్నాం. సో దాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఆ యాక్ట్కి సంబంధించి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్ అన్నింటినీ కూడా ఈ కమిటీలు కానీ కమిషన్లు కానీ లేదా నివేదికలు కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా పరిశీలన చేస్తూ వెళ్ళాలి క్లాస్కి. సో దాంట్లో భాగంగానే లాస్ట్ టైము ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదికని పరిశీలన చేస్తూ అసలు ప్రాక్టికల్గా ఏమేమి అంశాలు అందులో ఉన్నాయి వాటి మీద మనం లాస్ట్ క్లాస్ను వివరిస్తూ వచ్చాం. సో అభ్యర్థులకి మరొకసారి మనం తెలియజేస్తున్నాం, ఏదో ఒక 4 లైన్లు చదివి మాత్రం వెళ్ళదండి. సో చదివేటప్పుడు ఒక పర్ఫెక్ట్గా చదివితే ఈ జాబ్లో ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ని ట్రేస్ చేయటం రావాలి, ఏదో 4 లైన్లు చదువుకొని వెళ్ళిపోతామంటే కష్టమవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను 10 లక్ష ఏం చేయట్లేదు అంత వర్క్ని. సో ఎక్స్ట్రాడినరీగా అందులో వర్క్ అంతా తీసి అన్ని సినాప్సిస్ తీసి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో సింపుల్గా అవగొట్టుకోవాలంటే అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే అది అభ్యర్థుల ఇష్టం, కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది పబ్లిక్ ఛానల్ కాబట్టి దాన్ని మనం ఎవరం పట్టించుకోకర్లేదు మన అభ్యర్థులు. సో అదేవిధంగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోతూ ఉండండి. సో రిమోట్ ఆఫ్ ది రిమోట్ ఏరియాస్ నుంచి కూడా మనం ప్రశ్నలు తీస్తూ ఉన్నాం. అండ్ ఇంకా భవిష్యత్తులో ఇంకా టాపిక్స్ అన్నీ కూడా మీకు కొత్త కొత్తవి ఎడిషన్ చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ టైం ఏదైతే డ్రాబ్యాక్ మీరు ఫీల్ అయ్యారో ఈసారి అలాంటి డ్రాబ్యాక్స్ ఏమీ లేకుండా అన్ని నివేదికల నుంచి సారాంశము ఎగ్జామినర్కి మనం అస్త్ర దిగ్బంధంలో ఇరికించడం జరుగుతుంది. అట్లాంటి ప్రశ్నలన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. సో అందులో భాగంగానే లాస్ట్ క్లాస్ మనం పూర్తిగా వివరించాం. అఫ్కోర్స్ దాన్ని అందుకోలేని వాళ్ళు దాన్ని మనం చెప్పక్కర్లేదు. సో అందుకున్న వాళ్ళు మాత్రం అదే రూట్లో వెళ్ళండి, పోస్ట్ గ్యారంటీ. సో ఈరోజు క్లాసు మనము రాష్ట్ర ఎన్నికల కమిషనర్, సో ఆ కమిషన్ ఏ విధంగా ఏర్పడుతుంది రాజ్యాంగబద్ధంగా, దాని కమిషనర్ యొక్క నియామకం ఏ విధంగా ఉంటుంది, సో అతనికి అసిస్ట్ చేసే వాళ్ళ ర్యాంకులు ఏ విధంగా ఉంటాయి, ప్రశ్న ఎక్కడి నుంచి రావచ్చు, సో అసిస్ట్ చేసే వాళ్ళ ర్యాంకులు ఏ విధంగా ఉంటాయి, అతను ఏ ర్యాంకు వాడైతే ఎన్నికల కమిషనర్గా నియమించడానికి అర్హుడవుతాడు, దాని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్దగా ఏమీ అవసరం లేదు, ఎవరినైనా కానీ కమిషన్ చైర్మన్గా నియమించవచ్చు. కానీ ఎన్నికల కమిషనర్ని నియమించాలి అంటే అతను ఆ వ్యక్తి తప్పనిసరిగా కొంత అర్హతని కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే గవర్నర్ ద్వారా నియామకం జరుగుతుంది. సో ఆ ఎన్నికల కమిషనరు విధులు సరిగా నిర్వహించలేకపోతే మామూలుగా సాధారణ ఎంప్లాయీని తీసేసినట్టు తీసేయడానికి కుదరదు, దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది. సో అందులో ఈ ప్రశ్న గతంలో రావటం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఈ క్రింది వారిలో ఎవరిని పదవి నుంచి తొలగించినట్టు తొలగిస్తారు? ఇది పంచాయతీ కార్యదర్శికి ప్రశ్న లాస్ట్ టైము. అఫ్కోర్స్ ఇది సివిల్స్లో అడిగారు, గ్రూప్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఈ ప్రశ్న రావటం జరిగింది. సో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించినట్టు తొలగిస్తారు. సో అట్లా ఈ ఎన్నికల కమిషనర్ నియామకము, అతని టర్మ్స్ అండ్ కండిషన్స్, అతను ఎంతకాలము పదవిలో ఉండాలి, అతను పదవిలో ఉన్నప్పుడు సర్వీస్ నిబంధనలని ఎవరు రూపొందిస్తారు, ABCD, సో సర్వీస్ నిబంధనలకు సంబంధించి ఇతర అంశాలు ఏముంటాయి, అట్లా ప్రశ్నలు గమనిస్తూ రావాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడే వ్యక్తి ఏ స్థాయిలో విధులు నిర్వహించిన వాడైతే మాత్రమే గవర్నర్ ఆ వ్యక్తిని ఎన్నికల కమిషనర్గా నియమించడం జరుగుతుంది. అతను జాయింట్ సెక్రటరీ స్థాయిలో వర్క్ చేసిన వాడై ఉండాలా, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో వర్క్ చేసిన వాడై ఉండాలా, లేదా అడిషనల్ సెక్రటరీ స్థాయిలో అదనపు సంచాలకుడు అడిషనల్ సెక్రటరీ స్థాయిలో చేసిన వాడై ఉండాలా, లేదా చీఫ్ సెక్రటరీ స్థాయిలో చేసిన వాడై ఉండాలా. సెక్రటరీ భారతదేశంలో ఉద్యోగి స్వామ్యాన్ని ర్యాంక్ క్లాసిఫికేషన్ ప్రకారం విభజించడం జరుగుతుంది, పొజిషన్ క్లాసిఫికేషన్ కాదు. సో ఫంక్షనల్ క్లాసిఫికేషన్ కూడా కాదు, ర్యాంక్. సో ఆ ర్యాంక్ ఏ ర్యాంకు వాడైన వాడు ఉండి తీరాలి, కనీసంలో కనీసం ఆ ర్యాంకుగా విధులు నిర్వహించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎన్నికల కమిషనర్గా నియమించబడటానికి అర్హులవుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్లాంటివే. నెక్స్ట్ సెక్షన్ 230 క్లాజ్ ఏ ప్రకారము ఎన్నికల ఖర్చు అంటే, లాస్ట్ టైము ఆ వీడియోని చూపిస్తూ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషను ఒక రకమైన ఫామ్ అకౌంట్ ఫామ్ రిలీజ్ చేస్తుంది, దాని ప్రకారమే ఎన్నికల్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దాన్ని జిల్లా ఎన్నికల అథారిటీకి దాఖలు చేయాలని చెప్పాము. అయితే ఎన్నికల ఖర్చు అంటే ఎప్పటి నుంచి ఎప్పటికి వస్తుంది? అది 1934 చట్టము సెక్షన్ 230 క్లాస్ ఏలో వివరించారు. నామినేషన్ తేదీ నుంచి ఎన్నిక జరిగే తేదీ వరకు,
ఊరేగింపుకి వెళ్ళాడు, నామినేషన్ వేశాడు, ఎన్నిక తేదీ జరిగే వరకు వస్తుందా లేదా ఎన్నిక నోటిఫికేషన్ ఎన్నిక తేదీ జరిగే వరక, ఎన్నిక తేదీ అంటే ఏ రోజున ఎన్నిక జరుగుతుందో ఆ రోజు వరక, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి ఎన్నిక నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వచ్చే తేదీ వరకు కన్సిడర్ చేస్తామా, నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నిక ఫలితం వచ్చే వరకు తేదీని కౌంట్ చేస్తామా, సో ఏది ఎన్నికల ఖర్చు అంటే అనేది ఇక్కడ సెక్షన్ 230(a)లో వివరించడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు చెప్తాం. సో ఫోర్త్ వన్, ఎన్నికల ఫలితాలు వెలువడిన ఎన్ని రోజులలోపు ఎన్నికల ఖర్చుని జిల్లా ఎన్నికల అథారిటీకి సమర్పించాలి. సరే, ఎన్నికల ఖర్చు అంతా కూడా సమర్పించాలని చెప్పాం, ఎన్ని రోజుల్లో ఈ సెక్షన్ ప్రకారం 1994 సెక్షన్ ప్రకారం సమర్పించాలి, 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు, 60 రోజులు, ఇట్లా ఎన్ని రోజుల్లో సమర్పించాలి అనేది. ఇందులో జవాబులు చెప్పటము అనేది నేను ఈ జవాబులు చెప్తున్న క్లాస్లో భాగంగా వెళ్తున్నాను, అంతేగాని బోర్డు మీద ప్రశ్న రాసి దానికి జవాబు చెప్పడానికి ఇదేమీ మనం అట్లా అనుకుంటున్నది కాదు ఇన్స్టిట్యూషన్. సో ఇలా ప్రశ్నలు వస్తాయి ఈరోజు మనం చర్చించుకునే టాపిక్లో, దీనికి సంబంధించి ఇలా చదవాలి, ఇలా చదువుతున్నప్పుడు ఏ లైన్ మీద మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, అట్లా వీటికి సంబంధించి ఇవి 4 జస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఈ 4 కాకుండా ఇంకో 10 questions అనేది క్లాస్లో రన్ అవుతుంది. అంతేగాని జవాబులు చెప్పాలి అంటే రూల్ ఏమీ లేదు, ఇది మన ఇన్స్టిట్యూషన్, మనకు నచ్చినట్టు మనం వెళ్తాం, కానీ జవాబులు చెప్పాలి, జవాబులు చెప్తేనే చెప్తేనే జాంతా నై, క్లియర్ కదండి. సో నేను ఇట్లా మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఈరోజు మనం ఇది చదువుతున్నాము, చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్న మనకు ఎదురవుతుంది, అలా అవుతున్నప్పుడు మనం చదివేటప్పుడు ఏ అంశం మీద జాగ్రత్తగా ఉండాలి, సో దానే కాకుండా నెక్స్ట్ ప్రశ్న వచ్చే అవకాశం ఏమేమి ఉన్నాయి అక్కడ, ఇవన్నీ ఆలోచిస్తారు అని కోణములోకి దీనిని ఇవ్వటం జరుగుతుంది, తప్పితే ఇంకా ఏది ఉద్దేశము కాదు. సో దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఎవరు ఏమి మాట్లాడుకున్నా, ఎన్ని కామెంట్స్ పెట్టుకున్నా, ఎలా ఉన్నా, ఈ ఇన్స్టిట్యూషన్ అన్నది అభ్యర్థుల సక్సెస్కి మాత్రమే కృషి చేస్తాము, క్లియర్. సో సహకరించండి, విమర్శించటం వలన అది పెద్ద ఫలితము లేదు. ఇప్పుడు కంటిన్యూషన్లో ఏమేమి ఉంటాయో పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనము రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, విధులు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా పరిశీలన చేద్దాం.